మెడిటేషన్ చేద్దాం అందరం అందరం కూడా పూర్తిగా రిలాక్స్ అయ్యి ఒక 5 నిమిషాలు చక్కగా ధ్యానంలో కూర్చుందాం. ఒక్క 5 నిమిషాలు ఊరేళ్ళలో ఊరేళ్ళ పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని పూర్తిగా రిలాక్స్ అయ్యి సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. అందరూ మెడిటేషన్ గుర్తాలు ఫ్రెండ్స్, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఒక 5 నిమిషాల్లోనే. ఎక్కడ మనం సమయాన్ని వృధా చేయకూడదు. గాఢంగా 3 సార్లు శ్వాస తీసుకొని వదిలేద్దాము. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆహ్వానించుకుందాం ఈ వర్క్షాప్కి. సదానంద యోగి గారిని ఆహ్వానించుకుందాం. ఓరియన్ లోకాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ని ఆహ్వానించుకుందాం. ఓరియన్ నక్షత్ర లోకంలో ఉన్నటువంటి ఆ మాస్టర్స్ని ఆహ్వానించుకుందాము. మనందరి యొక్క పూర్ణాత్మలను ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్, మనందరి యొక్క పూర్ణాత్మలను ఆహ్వానించుకుందాం. పూర్ణాత్మతో అనుసంధానం అవటానికి కావాల్సినటువంటి టెక్నికల్ టీమ్స్ని ఆహ్వానిద్దాం. మనల్ని మన పూర్ణాత్మతో అనుసంధానం చేయడానికి అవసరమైనటువంటి ఎనర్జీస్ని, పిరమిడ్స్ని, క్రాప్ సర్కిల్స్ని, ఆ యొక్క టెక్నికల్ టీమ్స్ని ఆహ్వానించుకుందాం. ఈ వర్క్షాప్కి ఏ ఫ్రీక్వెన్సీలో అయితే జరుగుతూ ఉందో ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీ స్థాయిలకి మన చైతన్యం మార్చబడాలని సంకల్పం చేసుకుందాం. మన చైతన్యం ఆ ఫ్రీక్వెన్సీకి మార్చబడాలి. ఆ మాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీకి మన చుట్టూ ఉన్న వాతావరణం, మన చైతన్యం అంతా చేంజ్ అవ్వాలని కోరుకుందాం. ఎంతో ఫ్రీగా ఉంటుంది, ఎంతో రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. ఆలోచనల ద్వారా, మనం పెట్టుకున్న నమ్మకాలు, అభిప్రాయాల ద్వారా, ఇప్పటివరకు తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అడ్డుపడే అన్నింటినీ వదిలేద్దాం. ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే ఉంటాడో ఏమీ తెలియని విధంగా ఎంటీ మైండ్తో కూర్చోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఒక చిన్న పిల్లవాడిలాగా ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఒక చిన్న పిల్లవాడిలాగా మనం మారితేనే ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం. మనం మన పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలన్నా, ఆ నాలెడ్జ్ని మనం స్వీకరించాలన్నా, మనం కూడా ఆ చిన్న పిల్లల యొక్క మనస్తత్వానికి కనెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. మర్చిపోయాం మనం అంతా, మనలో అమాయకత్వం, మనలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత, మనలో ఉన్నటువంటి ఆ ప్యూరిటీనెస్, ఒక ట్రాన్స్పరెంటీ, ఆ స్థితిని అంతా కూడా మర్చిపోయి ఎన్నో బాహ్యమైన విషయాలకి అతుక్కుపోయి జీవిస్తూ ఉన్నాం. కొద్దిసేపు అవన్నీ పక్కన పెట్టేసి మనలో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లల యొక్క మనస్తత్వానికి, ఆ ప్యూరిటీనెస్కి ఈ క్షణమే కనెక్ట్ అవుదాం. ఆఖరి 1 నిమిషం. మిమ్మల్ని మీరు ఒక చిన్న పిల్లవాడిలాగా చూసుకోండి. ఒక 5 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం పిల్లవాడిలాగా ఎంత క్యూట్గా ఉంటారో. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, నేను ఈ వర్క్షాప్కి పూర్తిగా కనెక్ట్ అయి ఉన్నాను. నా శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తం పూర్తిగా నా పూర్ణాత్మకి సరెండర్ చేస్తున్నాను సంకల్పం చేసుకోండి.
నా యొక్క మైండ్ని, నా యొక్క సబ్కాన్షియస్ మైండ్ని, నా యొక్క మేధస్సుని, నా యొక్క ఆలోచనల్ని, నా యొక్క మాటని, నా యొక్క గొంతుని, నా యొక్క శరీరాన్ని, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నా పూర్ణాత్మక సరెండర్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం మన పూర్ణాత్మక సరెండర్ అవుతామో ఆ ఫ్లో అనేది చాలా అద్భుతంగా మనలో ఉంటుంది, ఆ పూర్ణాత్మ యొక్క శక్తి. 30 seconds. Twenty seconds, 10 seconds, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకున్నాము. 5, 4, 3, 2, 1, 0. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా కళ్ళు రెండు ఓపెన్ చేద్దాం చేతులు తీసేసి. మరి అందరికీ నమస్కారం. వాయిస్ క్లియర్గా వస్తుందా అందరికీ? అందరికీ క్లియర్గా అనిపిస్తుందా నా మాట? ఎస్ సార్, క్లియర్గా ఉంది సార్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి నా పేరు రామాచారి. నేను 2008లోకి ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది. 2015-16 సంవత్సరాలు అనుకుంటా కర్తాల్లో శ్రీధర్ గారు నిర్వహిస్తున్నటువంటి పూర్ణాత్మ వర్క్షాప్కి అటెండ్ అవ్వడం జరిగింది. నేను ఎప్పుడైతే ఆ వర్క్షాప్కి అటెండ్ అయ్యానో, ఒక సినిమా యాక్టర్కి మనం అంతా ఫ్యాన్ ఫిదా అయిపోతాం కదా, ఒక చిరంజీవి మెగాస్టార్ చిరంజీవికి లేకపోతే అల్లు అర్జున్కి ఎట్లయితే ఫిదా అయిపోతామో, శ్రీధర్ గారికి నేను అట్లా ఒక ఫిదా అయిపోయా, ఒక సినిమా యాక్టర్కి ఫిదా అయిపోయినట్లుగా. అంత అద్భుతంగా ఆ వర్క్షాప్కి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్. నేను 2012లోనే ఈ పూర్ణత్వం బుక్ కొన్నాను. ప్రతిరోజు చూసేవాడిని, బుక్ చాలా బాగుండేది. ఆ కవర్ పేజీ ఎనర్జెటిక్గా ఉండేది. ఓపెన్ చేస్తే నిద్ర వచ్చి పక్కన పెట్టేసి నిద్రపోయేవాడిని. ఈ పూర్ణాత్మ క్లాస్కి అటెండ్ అయ్యేంత వరకు కూడా ఆ బుక్ నేను పూర్తిగా చదవలేకపోయా. ఎప్పుడైతే మరి శ్రీధర్ గారి క్లాస్కి అటెండ్ అయ్యానో ఆ తర్వాత ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క సబ్జెక్టు అది ఎంతో అవగాహనలోకి రావడం జరిగింది. నాకు నేను చక్కగా దాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా శ్రీధర్ గారికి నేను మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఈరోజు మన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో మనం అనుసంధానం అవటం. ఉన్నతమైనటువంటి ఇచ్ఛాశక్తి, ఇక్కడ ఇచ్ఛాశక్తి అని అంటుంటేనే ఇచ్ఛాశక్తి, ఇచ్ఛ అంటే కోరిక, ఉన్నతమైన కోరికతోటి మనం కనెక్ట్ అవటం. ఒకసారి పత్రి గారికి, బ్రహ్మర్షి పత్రిజి గారికి ఒక వ్యక్తి వచ్చి అతను అడిగాడనమాట, సార్ నేను ఏం జాబ్ చేయాలి సార్, నాకు అర్థం కావట్లేదు, ఒక ఇంజనీర్గా ఉండాలా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అవ్వాలా లేకపోతే డాక్టర్గా అవ్వాలా, ఎన్ని రకరకాలుగా ఉన్నాయి, ఏ ఫీల్డ్లోకి వెళ్తే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీరు నాకు గురువుగా ఉన్నారు కాబట్టి మీరు గైడ్ చేయండి అని చెప్పేసి పత్రి గారిని అడిగితే ఆయన ఒకటే విషయం చెప్పారు, అయ్యా నాయన ఇప్పుడు ఆ జాబ్లు అందరూ చేస్తూ ఉన్నారు, ఆ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు, ఇంజనీరు, డాక్టరు, తర్వాత ఐపీఎస్, ఐఏఎస్, ఆ ఉద్యోగాలు అందరూ చేస్తూ ఉన్నారు, ఖాళీగా మరి మనం చేయాల్సినటువంటి ఉద్యోగం ఏంటంటే ఒక బుద్ధుడి యొక్క జాబ్ చేయాలి, ఒక జీసస్ క్రైస్ట్ యొక్క జాబ్ చేయాలి, ఒక ఆత్మజ్ఞాని యొక్క ఆ యొక్క ఉద్యోగం చేయాలి. ఎప్పుడైతే ఆ ఉద్యోగం చేస్తావో నువ్వు, నీకు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు ఆ ప్రయత్నం ఎందుకు చేయవని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్ నాకు చెప్పారు ఒకసారి ఎక్కడో క్లాసులోకి వెళ్తే అతను, చాలా అద్భుతం అనిపించింది. అవును నిజమే కదా, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం భౌతిక జీవితంలో, ఎన్నో రకాల అది అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, మరి ఏదైతే మన దగ్గర ఉంటుందో, ఇంకేది అవసరం లేదో,
దాన్నే పట్టుకుంటే అన్నీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నానో సరే పట్టుకోవాల్సిన దాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఆ ధ్యానాన్ని, ధ్యానం ద్వారా మరి ఆత్మజ్ఞానాన్ని, అంతకుముందు బాహ్య జీవితంలో పరిగెడుతూ ఉండేవాడిని అటని ఇటని మరి వేరే వేరే విషయాలు అన్ని వైపు, ఫిజికల్ లైఫ్ డ్యూటీ గురించి, జాబ్ గురించి, అన్నిటి గురించి, మరి దీన్ని పట్టుకున్న తర్వాత నేను ఎక్కడికి పరిగెత్తట్లే, కూర్చొని చక్కగా ఇంట్లో ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. అన్నీ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, చిన్న విషయం, చిన్న స్విచ్ మార్చేసరికల్లా లైఫ్ టర్న్ అయిపోయింది. ఏదైతే అవసరం లేదో దాని గురించి పోరాటం చేస్తూ ఉంటామో, అవసరమైన దాన్ని పక్కన పెట్టేస్తాం. అదే జరిగింది నా జీవితంలో అంతకుముందు. మరి నేను అదంతా పక్కన పెట్టేసి సత్యాన్ని తెలుసుకున్న వెంటనే ఆచరించాలి కదా, మరి ఇమీడియట్గా నేను ఆచరించాను. నా జీవితంలో ఎన్నో మార్పులు పొందాను. మరి దానికి సంబంధించి మనం ఇక్కడ ఈ ఉన్నతమైన ఇచ్ఛాశక్తి, మరి ఉన్నతమైన ఇచ్ఛాశక్తి అంటేనే ఒక దైవత్వంతో కూడి ఉన్నటువంటి రూపం ఫ్రెండ్స్. అంతా సర్వమంతా మన చుట్టూ ఉన్నటువంటి ఈ సర్వమంతా ఏదైతే నిండి ఉన్నదో విశ్వశక్తి, విశ్వమూల చైతన్య శక్తి, మరి ఈ ఈ మన చుట్టూ ఉన్నటువంటి నిండిపోయి ఉన్నటువంటి అన్నింటినీ, ఈ వృక్షజాతి, జంతుజాతి, పక్షిజాతి, మానవజాతి, అన్ని సకల కోటి జీవరాశులు అన్నింటినీ పరివర్తన దిశగా, అంటే డెవలప్మెంట్ దిశగా, ఈ ప్రతిదాన్ని మోసుకుంటూ తీసుకెళ్లేటటువంటి శక్తినే మరి ఉన్నతమైన ఇచ్ఛాశక్తి అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంటుందంటే ఒక ప్రవహించే ప్రేమలాగా ఉంటుంది, ఒక స్మూత్గా. మరి ఈ ఉన్నతమైన ఇచ్ఛాశక్తి ఖచ్చితంగా ఏం చేస్తుందంటే మన యొక్క చైతన్యాన్ని ఉన్నత పరివర్తన వైపు తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నా జీవితంలో అదే జరిగింది. నేను ఒక బుద్ధుడిగా ఎందుకు కాలేను? నేను ఒక మరి కృష్ణుడిలా ఎందుకు కాలేను? ఒక షిరిడి సాయిబాబాలాగా ఎందుకు కాలేను? వాళ్ళు సాధించారు సాధన ద్వారా, నేను సాధించి, నేను సాధన చేసి సాధించగలను తెలుసుకున్న తర్వాత ఉన్నతమైన ఇచ్ఛతో నేను ఉన్నాను అప్పుడు. అటువంటప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఉన్నతమైన ఇచ్ఛాశక్తిని పట్టుకుంటామో అది ఖచ్చితంగా మన చైతన్యాన్ని ఉన్నతమైనటువంటి పరివర్తన వైపు తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మనం ప్రస్తుత పరివర్తనతో అనుసంధానం అవ్వాలంటే మనం ప్రస్తుతం మన జీవితం ఆ పరివర్తన ఆ పరివర్తన వైపు కనెక్ట్ అవ్వాలంటే మన జీవితాన్ని ఉన్నత క్రమంలోకి తీసుకెళ్లాలనే కోరిక ముందు మనకు కలగాలి. ఎస్, నేను ఉన్నతంగా ఎదగాలి, ఆత్మపరంగా ఉన్నతంగా ఎదగాలి, ఆ కోరిక కలగాలి. ఆ కోరిక లేకపోతే వెళ్ళలేం. ఇక్కడ ఈ నియమం ఉంటుంది ఈ భూమి మీద, ఎంపిక అనే నియమం. మీరు ఎంపిక చేసుకుంటేనే అది జరుగుతుంది. ఎంతోమంది ఉన్నారు మరి ఈ క్లాస్కి, ఎంతమంది వచ్చారు, ఎలా రాగలిగారు? మీరు ఎంపిక చేసుకున్నారు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనే విషయాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఈ క్లాస్కి అటెండ్ అయ్యారు. అలాగే మన జీవితాన్ని ఉన్నత క్రమంలోకి తీసుకెళ్లాలనే కోరిక మనకి ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు మనం ఉన్నతమైనటువంటి ఇచ్ఛాశక్తితోటి, హయ్యర్ మైండ్తో కనెక్ట్. ఆ హయ్యర్ మైండ్ తోటి, ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో మనం కనెక్ట్ అవుతామో ఊహించిన దానికన్నా ఎంతో తృప్తిగా మన జీవితం ఉంటుంది, ఎంతో బ్యాలెన్స్గా మన జీవితం ఉంటుంది. మనం ఊహించుకున్న దానికన్నా ఏదే ఎన్నో మన ప్రణాళికలు వేసుకుంటాం మన జీవితంలో, ఇలా ఉంటే నేను చాలా గొప్పగా ఉంటాను, ఈ రకమైన ఏర్పాట్లు ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో కనెక్ట్ అవుతామో దానివల్ల మన జీవితం ఊహించిన దానికంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇంక మనం ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే ఆ ఎనర్జీయే మనల్ని అటే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ముంబైలో జాబ్ చేసేటప్పుడు అక్కడ ట్రైన్లో చాలామంది ఎక్కి దిగుతూ ఉండేవాళ్ళు, చాలా నవ్వొస్తూ ఉండేదన్నమాట. ఆ ట్రైన్ ఆగినప్పుడు ఆ డోర్ దగ్గర నిలబడితే చాలు, మనం ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం మనం. ఒక ఎస్కలేటర్లో కనుక ఎలా తీసుకెళ్ళిపోతుందో ఆ చుట్టూ ఉన్న జనాలు అలా మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మధ్యలో కూర్చోబెడతారు. దిగేటప్పుడు కూడా అంతే, అక్కడ నిలబడితే చాలు, అక్కడ ఉన్న వందల మంది జనాలు దిగుతూ ఉంటారు, వాళ్ళు చక్కగా తీసుకొచ్చి నన్ను ప్లాట్ఫామ్ మీద వదిలిపెట్టేసేవాళ్ళు. అంతకంటే ఎంతో అద్భుతంగా ఈ ఉన్నత మరి ఇచ్ఛాశక్తితో అనుసంధానం అయితే మన జీవితం అటువైపు ఫ్లో అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ ఉన్నత శక్తి, ఉన్నతమైనటువంటి ఇచ్ఛాశక్తి ఎందుకున్నదంటే అది ఇతరులకు సేవ చేయడానికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు.
మనం ఎంతగా ఇతరులకు సేవ చేస్తూ ఉంటామో అన్కండిషనల్గా ఆశించకుండా, మరి అంతగా మన ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో అనుసంధానం అవడం జరుగుతుంది ఫ్రెండ్. ఎంతోమంది లైట్ వర్కర్స్ గ్రూప్లో వర్క్ చేస్తూ ఉన్నారు, సేవ చేస్తున్నారు, రంజిత్ గారు కానీ మరి వాళ్ళ టీం ఎంతోమంది ఎంత ప్యూరిటీగా కనెక్ట్ అయి చేస్తున్నారంటే చాలా ఆనందం వేస్తుంటుంది. మరి అది వర్క్నే వెళ్ళదు, మన ఇతరులకు ఎంత సేవ చేస్తామో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఈ యూనివర్స్ అనేది ప్రతిదానికి తన యొక్క ప్రణాళిక ఉంటుంది, తన యొక్క లెక్కలు తానుకుంటాయి. ఇతరుల యొక్క ఆత్మ ఎదుగుదలకు మనం పాటుపడుతూ ఉంటామో, పనిచేస్తూ ఉంటామో, దానికి ఎన్నో రెట్లుగా ఈ విశ్వం నుంచి, మరి మన ఆత్మ నుంచి, పూర్ణాత్మ నుంచి మనం ఎన్నో రెట్లు బహుమతులు, ఆ బహుమానాలు మన జీవితంలో మనం పొందుతాం. ఇక్కడ మనం భూమి మీద జన్మ తీసుకున్న మనమంతా కూడాను ఊరకనే జన్మ తీసుకోలేదు ఫ్రెండ్. ఊరకనే పుట్టి పెరిగి చనిపోవడానికి మనం ఈ భూమి మీద జన్మ తీసుకోలేదు. ఒక ఉన్నతమైన లక్ష్యం ఏర్పరచుకొని ఈ భూమి మీదకి వచ్చాం. మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళారంటే ఏదో పని మీద వెళ్తారు. ఒక హైదరాబాద్ వచ్చారనుకోండి, మీ ఊరు నుంచి హైదరాబాదు ఒక పని మీద, ఒక లక్ష్యం మీద వచ్చారు. అలాగే ఈ భూమి మీదకి జన్మ తీసుకునేటప్పుడే మనం ఒక గొప్ప లక్ష్యంతో ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సహాయం మన ద్వారా ఈ భూమి మీద ఉన్న అందరికీ జరగాల్సిన అవసరం ఉన్నది. అది ఎలా జరుగుతుందంటే ఏదో ఒక మార్గంలో ఇక్కడ ఉన్నటువంటి మానవులందరికీ సేవ చేస్తూ మనకు మనంగా పరివర్తన చెందుతూ, మరి దాని ద్వారా మనం ఉన్నతమైన పరివర్తన చెందటాన్ని ఒక జీవిత లక్ష్యం అంటాం. ఉదాహరణకి మనం మన ఇంట్లో కూర్చొని మనం ధ్యానం చేస్తాము, మరి ఎన్నో పుస్తకాలతో స్వాధ్యాయం చేస్తూ ఉంటాము, మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లతో కూర్చొని సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఇది జీవిత లక్ష్యంలో భాగంగా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్. ఎప్పుడైతే మనం మానవాళికి సేవ చేస్తూ ఉంటామో ఇతర వ్యక్తులకి, దాన్ని జీవిత ఉద్యోగంగా పిలవటం జరుగుతుంది ఫ్రెండ్. మరి మన జీవిత లక్ష్యం ఏంటనేది ఎట్లా మనకు తెలుస్తుంది? ఏంటి నా జీవిత లక్ష్యం అంటే మన నైపుణ్యాలని మన రోజువారీ కార్యక్రమంలో మనం చేసేటటువంటి పనుల్లో ఆ నైపుణ్యాలని పరీక్షించుకోవటం ద్వారా నేనేది బాగా చేయగలుగుతున్నాను, నేనేం దేనికి చాలా సంతోషంగా వర్క్ చేయగలుగుతున్నాను, మరి దేన్ని చాలా ఇష్టంగా నేను చూడగలుగుతా ఉన్నాను అనేది మనకి మనం పరీక్షించుకోవటం ద్వారా అటువైపు ఆకర్షించబడతాం మనం. మరి మన జీవితం గురించి మన కళలు మన సామర్థ్యాన్ని ఉన్నత మార్గాన్ని చూపిస్తాయి ఫ్రెండ్. కొంతమంది చక్కగా క్లాసులు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు, మరి ఇంకొంతమంది శాఖాహార ర్యాలీలు చేయడానికో, ఇంకొంతమంది పాంప్లెట్స్ని అందరికీ పంచిపెట్టడానికో, మరి ఇంకొంతమంది పిరమిడ్ని కట్టడానికో, వాళ్ళకి అదంటే ఇష్టం. దేనికి నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను, ఏ పనిని చక్కగా చేస్తున్నాను అనేది మనం గుర్తిస్తే గనక మనం చాలా ఇష్టంగా చేసేటటువంటి ఈ పనే మన జీవిత లక్ష్యానికి కనెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కళలన్నీ కూడా, మనం కనే కళలన్నీ కూడా, ఉన్నతంగా ఎదగటానికి ఏర్పరచుకునే కళలన్నీ కూడా కల్పనలు కావని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఆలోచించదగినవే. మన జీవితంలో ఈ జీవిత కాలంలో ఇప్పుడున్నటువంటి ఎనర్జీస్ మామూలుగా లేవు. ఎంతో అద్భుతమైనటువంటి ఫ్రీక్వెన్సీస్ ఈ భూమి మీద ఏర్పడి ఉన్నాయి. ఇక్కడ ఏర్పడి ఉన్నటువంటి ఎనర్జీస్ యొక్క ఆ నాలెడ్జ్ని తీసుకొని, ఆ ఫ్రీక్వెన్సీని తెలుసుకొని ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతామో, మరి ఇంతకు ముందు ఉన్న దానికన్నా కూడా ఎంతో గొప్ప ప్రేమను, మరి ఎంతో బ్యాలెన్స్ని మన జీవితంలో పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎట్లా దీనికి కనెక్ట్ అవుతాము ఆ ఫ్రీక్వెన్సీకి అంటే, ఇన్నర్ వాయిస్కి వింటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మన మెడిటేషన్ కూర్చొని మన ఇన్నర్కి కనెక్ట్ అవుతూ ఉండాలి. దాని ద్వారా ఉన్నత ఇచ్ఛాశక్తితో అనుసంధానం అవటం జరుగుతుంది మనం. ఇంకా ఏమవుతుందంటే మనం ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో కనెక్ట్ అవటం ద్వారా మనం కోరుకున్న ఫలితాలు ఏదైతే మనం కోరుకుంటామో ఈ విశ్వ కళ్యాణం కోసం, ఆ ఫలితాలు వచ్చేలా మన పనులు పూర్ణాత్మ ఏం చేస్తుందంటే ఒక వే ఏర్పాటు చేస్తుంది. మ్యూట్లో వెళ్ళినట్టున్నారు. హలో, ఓకే ఓకే సార్, ఓకే.
ఎప్పుడైతే మనం ఉన్నతమైన లక్ష్యాలని ఉన్నతమైన ఇచ్ఛని ఏర్పాటు చేసుకుంటామో మరి దాన్ని నెరవేర్చడానికి మన పూర్ణాత్మ ఏం చేస్తుందంటే ఒక మార్గం ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్. మీరు ఆలోచించారనుకోండి, ఒక పిరమిడ్ కట్టాలి, ఒక క్లాస్ ఏర్పాటు చేయాలి, ఒక ఆధ్యాత్మికంగా ఒక పూర్ణాత్మ క్లాస్ వర్క్షాప్ ఏర్పాటు చేయాలని అనుకున్నారనుకోండి, దానికి తగిన వాళ్ళంతా వచ్చేస్తారు. ఎవరు టీం ఎవరైతే దీనికి సమానంగా ఉన్నారో, ఎవరైతే ఈ వర్క్ని చేయగలుగుతారో, వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా మీకు వాళ్ళే ఫోన్ చేసి నేను కూడా దీంట్లో పాల్గొంటాను అని చెప్పేసి ఆ 10 మందిని ఆ పని చేయటం ద్వారా మీకు ఎంత సులువు అవుతుంది. అలాగే మనం ఉన్నతమైన కళలు కన్నప్పుడు, ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకున్నప్పుడు పూర్ణాత్మ ఏం చేస్తుందంటే అది ఈజీగా నెరవేర్చుకోవడానికి మనకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి మన పూర్ణాత్మ నుంచి మనం గ్రహించే అంతర్మార్గ దర్శకత్వాన్ని, ఇన్నర్ వాయిస్ని గ్రహిస్తూ ఉండాలి ఎప్పుడు. ఇంకా మన మైండ్ కూడా పనిచేస్తూ ఉంటుంది, మన మైండ్ కూడా చెప్తూ ఉంటుంది. మన మైండ్ ఏం చెప్తుంది లేదా పూర్ణాత్మ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ ఒకటే ఒక డిఫరెంట్ ఫ్రెండ్. ఎప్పుడు కూడా పూర్ణాత్మ నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్, సమాచారం ఎంతో ప్రేమగా ఉంటుంది, ఎంతో మృదువుగా ఉంటుంది. మరి మన తెలివి నుంచి, మన మైండ్ నుంచి వచ్చే సమాచారం అపరాధ భావంతోటో లేకపోతే భయంతోనో లేకపోతే దుర్లభంగానో భయంతోనో ఉంటుంది ఫ్రెండ్. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది నా ఇన్నర్ నా పూర్ణాత్మ నుంచి వస్తుందా లేదా నా మైండ్ నుంచి వస్తుందా. మైండ్ ద్వారా ఏమిటంటే ఎన్నో అనుమానాలు అపరాధ భావాలు భయం కలిగి ఉంటాయి. పూర్ణాత్మతో వచ్చే ఇన్నర్ వాయిస్ ఎట్లా ఉంటుందంటే అన్కండిషనల్గా ఉంటుంది, ఎంతో ప్రేమగా ఉంటుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఫ్రెండ్. అంతేకాకుండా మన పూర్ణాత్మ చూపించే మార్గం ఎంతో ఒక నేర్పుగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భయంతో కూడుకొని ఉన్నటువంటి ఏ సమాచారం కూడా పూర్ణాత్మ నుంచి రాదు. ఒక భయం, ఒక ఇన్నర్ నుంచి ఒక థాట్ వచ్చింది మీకు మెడిటేషన్లో ఒక పని చేయమని, ఆ పని తర్వాత ఆ మెసేజ్ తర్వాత మీకు ఒక భయం ఏర్పడింది అనుకోండి, ఆ భయం ద్వారా వచ్చినటువంటి ఆ మెసేజ్ మీ మైండ్ నుంచి వచ్చిందని అర్థం చేసుకోవాలి, పూర్ణాత్మ నుంచి కాదు. పూర్ణాత్మ నుంచి వచ్చిన మెసేజ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, చాలా ఎట్లాగంటే 100 మంది కలిసి చేయగలిగే పని మీరు ఒక్కరే సులువుగా చేయగలిగే విధంగా ఒక దారి చూపిస్తుంది పూర్ణాత్మ. ఇంకా మన హృదయం ద్వారా మన పూర్ణాత్మ ఏం చేస్తుందంటే ఉన్నత ప్రవాహ మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మనం ఏది కావాలని కోరుకుంటామో, మరి మనం దేన్ని ఇష్టపడుతున్నామో దానిని మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు కూడాను. ఇక్కడ ఒకటి గమనించాలి, నేను పూర్ణాత్మతో కనెక్ట్ అయి పనిచేస్తున్నానా లేదా నేను మైండ్ పరంగా ఉండి పనిచేస్తున్నాను. మనం రోజులో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు. చాలా సందర్భాల్లో మనకే తెలుస్తుంది, ఒక పనిని మొదలుపెట్టినప్పుడు, ఒక మ్యారేజ్ జరుగుతుంది అనుకోండి, ఒక మ్యారేజ్ చేస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు ఇంట్లో, మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకి అసలు అయినట్లు కూడా తెలియదు అనమాట, మ్యారేజ్ అయినట్లు కూడా తెలియదు. చాలా ఈజీగా జరిగిపోతుంది, చాలా సునాయాసంగా జరిగిపోతుంది, చాలా శ్రమ తెలియదు. మ్యారేజ్ చేసానా, అవునా, నిజంగా జరిగిందా అన్న ఆశ్చర్యపడుతూ ఉంటారు. మరి కొంతమందికి ఎట్లా జరుగుతుందంటే ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎంతో ఎఫర్ట్ పెడతారు, అక్కడ ఎంత ఎక్కువ వర్క్ చేస్తూ ఎంతో కష్టంతో తక్కువ ఫలితం పని జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఉన్నత ఇచ్ఛాశక్తితో కాకుండా మన మైండ్ నుంచి జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్. ఒక పని చేస్తున్నప్పుడు చాలా కష్టపడి మనం పని చేస్తున్నట్లయితే కనుక, కష్టంతో ఆ పని జరుగుతున్నట్లయితే కనుక, ఎక్కువ టైం ఆ పనికి మనం సమయాన్ని కేటాయిస్తూ ఉన్నట్లయితే కనుక, అది నా యొక్క ఉన్నత ఇచ్ఛాశక్తితోనో నా పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి కాకుండా నా మైండ్ ద్వారా పనిచేయాలని చూస్తున్నాను. ఎప్పుడైతే మైండ్ ద్వారా మనం పనిచేయాలని చూస్తుంటామో అది ఎన్నో రకాల లాజిక్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఎన్నో రకాల మరి శక్తిని ఖర్చు పెట్టేలా తయారు చేస్తుంది, ఎంతో సమయాన్ని ఖర్చు పెట్టేలా తయారు ఉంటుంది ఫ్రెండ్. మరి చూడండి, మన ధ్యాన మహాచక్రాలను నిర్వహిస్తూ ఉన్నాం మనం ప్రతిరోజు, 100,000 మంది ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మరి అక్కడ స్టేజ్ మీద ఎన్నో కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు కూడా ఎంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి, ఎంత సునాయాసంగా జరుగుతున్నాయి, ప్రతిరోజు ఒక పండుగలాగా ఎంత ఆహ్లాదంగా జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది వచ్చినా సరే ఒక అక్షయ పాత్రలాగా, 100,000 మందికి కూడా అన్ని ఏర్పాట్లన్నీ ఎక్కడ ఎలా జరగలుగుతూ ఉన్నాయి.
మరి అదే మన ఇంట్లో ఒక 300 మంది 500 మందితో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకుంటే ఎంతో ఇబ్బంది పడిపోతాం మనం, ఎంతో అలసట, ఎంతో టెన్షన్, ఎంతో ఒత్తిడితో ఉంటాం మనం. ఇక్కడ ఏమైందంటే మన మైండ్తో కనెక్ట్ అయ్యి, మన ఆలోచనల ద్వారా మన మైండ్తో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాము. అక్కడ ఏం జరిగిందంటే ఉన్నత మేధాశక్తితోటి, ఆ పూర్ణాత్మ ఆ శక్తితోటి ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్. ఇంకా ఎప్పుడైతే మనం మన ఉన్నత ఇచ్ఛాశక్తితో ప్రవహిస్తే కనుక మన జీవితంలో అన్ని పనులు చాలా ఆ ప్రవాహంలో జరుగుతూ ఉంటాయి. మరి ఉత్సాహంగా జీవితాన్ని జీవిస్తూ ఉంటాం మనం. అంతేకాకుండా మనం ఇక్కడ కష్టాలు పడటానికి కాదు మనం ఈ జన్మ తీసుకుంది. కష్టపడటానికో, లేకపోతే సమస్యలతో ఉండటానికో, అనారోగ్యాలతో ఉండటానికో, భయంతో జీవించడానికో కాదు ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఉత్సాహంగా జీవిస్తూ మరి గొప్ప గొప్ప కళలు కంటూ వాటిని సృష్టించడానికే, వాటిని మనం క్రియేట్ చేయడానికి ఇక్కడ జీవితం తీసుకున్నాం ఫ్రెండ్. మనకు మనంగా ఈ భూమిని స్వర్గంగా సృష్టించాలి. ఇంతకుముందు వరకు మీ చుట్టూ పరిస్థితులు బాగాలేవు, ఎంతో నరకంగా ఉన్నాయి, మరి ఇబ్బందికరంగా ఉన్నాయి. అక్కడేం చేయాలి? చాలామంది ఎప్పుడు పోతుందిరా బాబు ఈ కష్టం, ఈ కష్టాలన్నీ ఎప్పుడు పోతాయి, ఈ సమస్యలన్నీ ఎప్పుడు పోతాయి, మరి ఇక్కడ ఇబ్బందులన్నీ ఎప్పుడు పోతాయని ఆలోచిస్తూ ఉంటారు. అది కాదు మనం చేయాల్సింది. మీ దగ్గర ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక ఎరేజర్ ఉంది. ఆ పెన్సిల్ తోటి ఏయో పిచ్చి గీతలు గీశారు, అవి నచ్చలేదు. ఏం చేస్తారు? ఆ ఎరేజర్ తోటి మొత్తం తుడిపేసి మళ్ళా చక్కగా ఇంకో డ్రాయింగ్ చేస్తారు. మన జీవితం కూడా అలాంటిదే ఫ్రెండ్. ఎప్పుడైతే మనం ఉన్నత ఇచ్ఛాశక్తికి కనెక్ట్ అవుతామో, మరి ఆ ఉన్నత ఇచ్ఛాశక్తిని మన ద్వారా ప్రవహింపజేస్తామో, అప్పుడు ఈ భూమి మీద మన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ఒక స్వర్గాన్ని సృష్టిస్తాం మనం. ఆ సమస్యలన్నింటినీ కూడా మనమే తేలిగ్గా వెళ్ళగొట్టగలుగుతాం. నేను మెడిటేషన్ చేస్తున్న సమయంలో ఒక 5 సంవత్సరాల క్రితం నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, మా ఆయన ఒక పాప బాబు. వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళలో వాళ్ళు గొడవపడి ఇంకా ఏడుస్తున్నారు, కొట్టుకుంటున్నారు, ఒక గొడవ జరుగుతూ ఉంది అని అనేది అర్థమవుతూ ఉంటుంది. నేను ఎక్కడో ధ్యానంలో కూర్చుని ఉంటాను లోపల, ఇక్కడ ఈ పిల్లలు ఏం చేస్తుంటారు అల్లరి చేసి వాళ్ళు సరదాగా ఆడుకుంటారు, తర్వాత అదిపోయి కొట్టుకునే స్థాయికి వస్తుంది. అప్పుడు నేనేం చేస్తా, ఏం చేసేవానంటే నాకు ఈ ధ్యానం మెడిటేషన్ డిస్టర్బ్ అవ్వకూడదు, మరి వాళ్ళందరికీ ఆ ప్రేమ తాలూకా ఎనర్జీస్ వాళ్ళ ఆరాలో, వాళ్ళ చైతన్యంలో నింపబడి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, ఈ క్షణంలో చాలా సంతోషంగా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి అని అనుకునేవాడిని. వితిన్ చిటికేసినట్లుగా ఒక 5 నిమిషాల లోపలే చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఆ మాటలు వినిపించాయి నాకు. చూడండి, ఇక్కడ నా మెడిటేషన్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. మరి మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైతే, మరి బలవంతంగా కష్టపడి జీవించాల్సిన పరిస్థితులు ఎదురైతే, మన జీవితాన్ని ఒక పోరాటంలా చేస్తూ ఉంటే కనుక, పోరాటంలా చేస్తూ ఉంటాం, ఒక అలుపెరగనటువంటి యోధుల్లాగా అలాగుంటే కనుక మనం ప్రశాంతంగా కూర్చోవాలి. ముందు అవన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని ఆ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి నేను నా ఉన్నత ఇచ్ఛాశక్తితో అనుసంధానమై నా యొక్క ఈ జీవితాన్ని జీవించాలి అని ఎప్పుడైతే మనం కోరుకుంటామో, ఆ ఉన్నత ఇచ్ఛాశక్తిని మన ద్వారా ప్రవహింపజేస్తామో, అప్పుడు అంతగా పోరాటం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం మన జీవితంలో అదేం చేస్తుందంటే ఉన్నత ఇచ్ఛాశక్తి చాలా అలవోకగా కింద స్థాయి నుంచి పై స్థాయిలోకి ఒక లిఫ్ట్లో వెళ్ళిపోయినట్లుగా మనల్ని తీసుకెళ్తూ ఉంది. మరి దీని మీద చక్కగా మనం ధ్యానం చేద్దాము. ఉన్నత ఇచ్ఛాశక్తితో కనెక్ట్ అవ్వడానికి, ఆ ఉన్నత ఇచ్ఛాశక్తిని మన ద్వారా ప్రవహింపజేయడానికి దానికి అందరూ మీకు మీరు చెప్పుకోవాలి, నేను సిద్ధంగా ఉన్నాను నా యొక్క ఉన్నత ఇచ్ఛాశక్తితో కనెక్ట్ అవ్వడానికి, ఆ ఉన్నత ఇచ్ఛాశక్తిని నా నుంచి ప్రవహింపజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను అంగీకరిస్తున్నాను. ఎప్పుడైతే మనం అంగీకరిస్తేనే అది మన జీవితంలోకి వస్తుంది ఫ్రెండ్. ఎందుకంటే ఇక్కడ ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్నప్పుడు మనకి మనమే కష్టంగా కష్టపడాలా, సుఖంగా జీవించాలా, ఆనందంగా ఉండాలా, రోజు ఏడుస్తూ ఉండాలా, లేదా ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవించాలా, లేదా ప్రతి ఒక్కరు మిమ్మల్ని అవమానిస్తూ ఉండాలా, తిడుతూ ఉండాలా, ఏది జరిగినా సరే దానికి మనమే కారణం ఫ్రెండ్. పక్క వాళ్ళు ఊరకనే మన సృష్టించినటువంటి పాత్రలు వాళ్ళు. ప్రతి ఒక్క అందరికీ ఒక క్యారెక్టర్ ఇస్తాం మనం. నువ్వు నా జీవితంలో ఈ పాత్ర పోషించు, నువ్వు ఈ పాత్ర పోషించు, నువ్వు ఈ పాత్ర పోషించు. మనం ఏదైతే పాత్రను వాళ్ళకి ఇస్తామో వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ పాత్రను పోషిస్తూ ఉంటారు.
మనం ఏం చేస్తాం అంటే దాని యొక్క మూలం అర్థం చేసుకోలేక ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాం, వాళ్ళు నా జీవితంలో అలా ఉన్నారు ఇలా ఉన్నారు వాళ్ళు వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి. కానీ ఎప్పుడైతే మనం పూర్ణాత్మ శక్తితో మనం ఈ ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో మనం జీవిస్తూ ఉంటామో మనకు అర్థమవుతుంది స్క్రిప్ట్ అంతా, ఓహో నేనే ఈ క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చాను, నేను నేనే వాళ్ళని ఈ రకంగా ప్రవర్తించమని నేనే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇచ్చింది. అప్పుడు మనం ఇంకా ఎమోషన్గా ఉన్నాం కదా, మనకు కోపం రాదు కదా, మనకు నవ్వు వస్తుంది, అయ్యో నేను ఇచ్చిన డైలాగులు ఆయన తీసుకొచ్చి నాకే అప్పచెప్తున్నాడు, చాలా సీరియస్గా చాలా చక్కగా నటిస్తున్నాడు ఇతను కూడా, చాలా బాగా చేస్తున్నాడు కోపంగా అని చెప్పేసి మనకు నవ్వు వస్తుంది. మరి మనం ఆ స్థితిలో ఉండాలంటే కనుక మనం ఈ ఉన్నతమైన ఇచ్ఛాశక్తికి ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. మరి అన్ని రకాల పరిస్థితుల్ని అధిగమించడమే కాకుండా మనం ఏ లక్ష్యం కోసం ఈ భూమి మీద జన్మ తీసుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేరేలాగా మన జీవితాన్ని అటువైపు తీసుకెళ్తుంది ఫ్రెండ్. మరి దీని మీద చక్కగా మనం అంతా ధ్యానం చేద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ హాయిగా కూర్చుందాం అందరం. చక్కని సంగీతంలో ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో కనెక్ట్ అవ్వడానికి మనం అంతా చక్కగా ధ్యానం చేస్తున్నాము. అందరూ ధ్యానాలు కూర్చోవాలి ఫ్రెండ్స్, అందరూ మెడిటేషన్ కూర్చోవాలి. ఎప్పుడైతే ఈ ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో మనం అనుసంధానం అవుతామో ఈ జీవితంలోనే మనం ఉన్నత పరిణితిని పొందుతాం ఫ్రెండ్స్, ఉన్నత శక్తికి మనం చేరుకుంటాం. ఒక 30 జన్మలు 40 జన్మలు ఎత్తిన తర్వాత మీరు ఒక ముక్తి మార్గంలోకి ప్రవేశించాలి అని ఉన్నదనుకోండి, అలా కాకుండా ఈ ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో కనెక్ట్ అయితే ఈ జన్మలో మనం అన్ని జన్మలు ఎత్తకుండా ఈ జన్మలోనే ఆ ఫ్రీక్వెన్సీకి చేరుకోగలుగుతాం మనం. కళ్ళు రెండు మూసుకుందాము, వ్రేళ్ళలో వ్రేళ్ళించుకుందాము, రిలాక్స్గా కూర్చుందాం, ఫ్రీగా కూర్చుందాం. ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉందేమో శరీరంలో కూర్చున్నప్పుడు కానీ సరి చేసుకోండి. ఎంతో ప్రేమపూర్వకంగా మీ యొక్క పూర్ణాత్మని ఆహ్వానించండి. నేను నా యొక్క పూర్ణాత్మని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగు, ఒక కాంతి ఎంతో దూరంలో కనిపిస్తూ ఉంది మీకు. నెమ్మదిగా అది మీ వైపే వస్తుంది ఆ కాంతి. ఆ వెలుగు నెమ్మదిగా మీ వైపు వస్తున్న కొద్దీ ఎంతో పెరిగి పెద్దదవుతుంది ఫ్రెండ్స్. ఆ కాంతి మీ తలపై భాగం వరకు వచ్చింది చూడండి. చూడగలిగే వాళ్ళు చూడొచ్చు, లేదా ఫీల్ అవ్వగలిగే వాళ్ళు ఆ ఎనర్జీస్ని అనుభూతి చెందొచ్చు. ఏమీ లేని విధంగా ఉన్నవాళ్ళు ఆ ప్రాసెస్ నాలో జరగాలి అని సంకల్పం చేసుకుని చాలు. ఆ పూర్ణాత్మ మీ తలపై భాగం నుంచి మీ శరీరం అంతా కూడా ఆక్రమిస్తూ ఉంది, నిండిపోతూ ఉంది. ఒక బెలూన్ ఎలాగైతే ఏర్పడుతుందో ఆ కాంతితో కూడినటువంటి బెలూన్ మీ చుట్టూ ఏర్పడుతుంది చూడండి ఫ్రెండ్స్. అది మీ పూర్ణాత్మ యొక్క శక్తి. నా పూర్ణాత్మ యొక్క శక్తిని నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను అని సంకల్పం చేసుకోండి. పూర్తిగా కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. కొంతమందిరే కనెక్ట్ అయ్యారు, ఇంకా ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి
ఆ యొక్క వెలుగులు మీ చుట్టూ నిండిపోవాలని కోరుకోండి. నా పూర్ణాత్మ యొక్క వెలుగు నా చుట్టూ ఒక బెలూన్ లాగా, ఒక బంతిలాగా ఏర్పడాలి. ఆ బెలూన్ మధ్యలో మీరు కూర్చున్నట్టుగా చూడండి ఫ్రెండ్. అన్ని డోర్స్ ఓపెన్ అవ్వాలని కోరుకోండి. మీరు మీ పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వటానికి అడ్డుగా ఉన్నటువంటి అన్ని డోర్స్ ఓపెన్ చేయబడాలి ఈ క్షణమే. దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు కొంతమంది. మీ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ అవ్వటానికి అడ్డుగా ఉన్నటువంటి భావాలన్నీ సరిచేయబడాలని కోరుకొని ఫ్రెండ్. ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటేనే పూర్ణాత్మ మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంది. ఎప్పుడైతే పూర్ణాత్మతో మీరు ఉన్నారో ఒక ప్రేమ స్వరూపంగా మీరు ఉంటారు, గుర్తుంచుకోండి ఫ్రెండ్. అన్కండిషనల్గా ప్రేమతత్వంతో మీరు ఉన్నారు అంటే మీరు పూర్ణాత్మతో పూర్తిగా కనెక్ట్ అయి ఉన్నారని అర్థం. భయంతోనో, బాధతోనో, కోపంతోనో, ఈర్ష్యతోనో, అసూయతోటో పక్క వాళ్ళ మీద జడ్జిమెంట్తోటో మీరు ఉంటున్నారంటే పూర్ణాత్మ మీ నుంచి దూరమైపోతుంది. మీరు మీ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యలేరని అర్థం. మీ హృదయం నుంచి అన్కండిషనల్ ప్రేమతత్వానికి మీరు కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. ఈ యొక్క జీవితంలో, ఈ జీవితకాలం మొత్తం మీద మీ యొక్క ఉన్నత పరిణితిని, ఉన్నతంగా ఎదిగేటటువంటి స్థితిని చూపించేటటువంటి ఒక గుర్తిని మీకు కనపడేలా చేయమని పూర్ణాత్మని కోరుకొని ఫ్రెండ్. ఒక సింబల్ మీరు ఈ జీవితకాలంలో మీ యొక్క ఉన్నత పరిణితిని చూపించేటటువంటి గుర్తు, ఒక క్రాస్ లాగానో, ఒక స్వస్తిక్ లాగానో మీకు సరిపోయేటటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ మీకు కనిపిస్తూ ఉంటుంది ధ్యానంలో. ప్రేమపూర్వకంగా అడగండి మీ పూర్ణాత్మని. మీ ఆలోచనల ద్వారా కానీ, మీ మేధస్సులోకి వచ్చే ఏ చిత్రాన్నైనా, ఏ డ్రాయింగ్నైనా గ్రహించండి దాన్ని. అలా మెరుస్తూ ఉంటుంది ఒక స్పార్క్ లాగా. ఆ గుర్తును పట్టుకోండి. దాని ఎదురుగా మీరు నిల్చొని ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి ఫ్రెండ్. ఆ గుర్తుని మీరు గుర్తుపట్టి, ఆ గుర్తు ఎదురుగా మీరు నిల్చొని ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ యొక్క పూర్ణాత్మ నుంచి మీరు ఏ సింబల్ని అయితే ఏర్పాటు చేసుకున్నారో మీ ఎదురుగా, ఆ సింబల్లోకి మీ పూర్ణాత్మ నుంచి అపారమైనటువంటి శక్తి ఆ గుర్తులోకి వెళ్తున్నట్లుగా చూడండి. మీ పూర్ణాత్మ నుంచి ఎంతో శక్తి ఆ సింబల్లోకి వెళ్తుంది. ఒక అర్ధచంద్రాకారము, ఒక గుడిలోని గంటలాగానో, ఒక సర్కిల్ లాగానో, ఒక నక్షత్రం లాగానో ఏ రూపంలో అయినా సరే మీకు కనిపించవచ్చు. మీ మనసులోకి ఊహా రూపంలోకి రావచ్చు. ఆ శక్తి, ఆ సింబల్ ఎదురుగా మీరున్నారు. మీ యొక్క పూర్ణాత్మ నుంచి
ఆ సింబల్లోకి ఎంతో ఎనర్జీ వెళ్తూ ఉంది. మీకు సంబంధించిన సింబల్ ఫ్రెండ్ అది, మీకు సంబంధించినటువంటి గుర్తు అది. మీకు ఎలాగైతే ఒక పేరుందో, నా పేరు రామాచారి, ఇది నాకు సంబంధించింది. అలాగే మీరు ఉన్నత స్థితిలోకి ఈ జీవితంలో ఉన్నతంగా పరిణితి చెందటానికి చూపించేటటువంటి గుర్తు అది. ఎంతో కాంతితో చుట్టబడి ఉన్నటువంటి ఆ గుర్తుని నెమ్మదిగా ఒక ఎత్తైనటువంటి పర్వతం ఆ పైభాగాన పెడుతున్నట్లుగా ఊహించండి ఫ్రెండ్. ఒక ఎత్తైనటువంటి పర్వతం పైభాగాన ఆ గుర్తుని నిలిపి ఉంచండి. మీరు మీ జీవితంలో ఆ ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని దాని అర్థం. ఆ ఎత్తైన పర్వత శిఖరం మీద ఉన్నటువంటి ఆ గుర్తుతో మీరు కనెక్ట్ అవుతూ ఉన్నట్లుగా, మీరు ఉన్న స్థితి నుంచి కింది భాగం నుంచి ఆ పర్వతం పై వరకు ఒక దారిలాగా ఏర్పడి ఉన్నట్లుగా చూడండి. ఆ మార్గాన్ని చేరుకోవటానికి, ఆ సింబల్ని చేరుకోవటానికి, ఆ ఉన్నతమైన శిఖరాన్ని చేరుకోవటానికి ఒక దారి ఇక్కడే ఏర్పడుతూ ఉంది. ఒక అడవిలో చెట్లు బాగా పెరిగి ఉన్న చోట దారి ఎలాగైతే ఏర్పాటు చేస్తామో, మీరున్న చోటు నుంచి మీ జీవితకాలానికి మీ ఉన్నత పరిణితిని చూపించేటటువంటి గుర్తుని చేరుకోవడానికి ఒక దారి ఏర్పడుతుంది. అది మిమ్మల్ని స్వాగతిస్తూ ఉంది. ఆ దారి, ఆ దారి నుంచి రమ్మని చెప్పి మీకు చూపిస్తుంది. వెళ్ళండి ఆ దారిలో నెమ్మదిగా, ఆ ప్రయాణం చేయండి. చాలా సుఖవంతంగా, చాలా ఆనందంగా, ఎంతో ఇష్టంగా మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటూ ఉన్నారు. ఆ ఏర్పడినటువంటి మార్గం ద్వారా ఎంతో ఉత్సాహంగా ఆ పర్వతం పై భాగం వరకు వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు మీరు మీ ప్రయాణంలో ఏ ఆలోచన లేకుండా ఎంతో బ్యాలెన్స్గా ఉండాలి, మౌనంగా ఉండాలి. మీకు ఇన్నర్లో ఉన్నటువంటి దృష్టి ఒకటి ఉంటుంది, మీ ఇన్నర్ దృష్టి, అది ఎప్పుడూ కూడా మీకు దారి చూపిస్తూ ఉంటుంది. మీ ఇన్నర్ దృష్టికి కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. బయట ఏమి జరుగుతూ ఉన్నా, బయట ఎన్ని కనిపిస్తూ ఉన్నా, అవేవి మీ లక్ష్యాన్ని చెదరగొట్టలేకుండా, చెడగొట్టకుండా మీ దృష్టి ఎప్పుడు మీ లక్ష్యంపైనే నిలిపి ఉంచేలాగా ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడుతూ ఉంది ఫ్రెండ్స్. మీరు చాలా అద్భుతంగా చేరుకుంటూ ఉన్నారు మీ లక్ష్యం దగ్గరికి. ఆ ఎత్తైన పర్వతం పై భాగానికి చేరుకుంటూ ఉన్నారు, ఆ శిఖరానికి. మీ యొక్క జీవిత లక్ష్యానికి అంకితమవుతున్నందుకు మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరే అభినందించుకోండి. మీరు ఉన్నత శక్తితో అనుసంధానం అవుతున్నందుకు, ఈ క్షణం నుంచి ఎంతో శక్తివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నందుకు, ఎప్పుడైతే మీరు ఈ పూర్ణాత్మ శక్తితో, ఉన్నత శక్తితో కనెక్ట్ అయి ఉంటారో, మీ నుంచి ఎంతో కాంతిని, ఎంతో జ్ఞానాన్ని, ఎంతో సేవని ఇతరులకి ప్రసరించగలుగుతారు ఫ్రెండ్స్. చూడండి, మీరు ఏదైతే సేవ చేయాలనుకుంటున్నారో విశ్వ కళ్యాణానికి,
ఆల్రెడీ జరిగిపోతూ ఉన్నట్లుగా చూడండి, చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎంత ఆనందంగా ఉంటుంది? 1,000 మందికి, 1,00,000 మందికి, 1 కోటి మందికి ఆత్మజ్ఞానులుగా తయారు చేస్తే, ధ్యానం నేర్పించి ఆత్మజ్ఞానులుగా తయారు చేస్తే ఎంత ఆనందం ఉంటుంది? ఆ 1 కోటి మంది ఆత్మజ్ఞానులకి అన్నదానాన్ని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది? ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని శాకాహారులుగా తయారు చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది? ఈ భూమి మీద అత్యంత అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలని నిర్మిస్తే, 1 పిరమిడ్ని నిర్మిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ గుర్తు దగ్గరగా వచ్చారు మీరు. ఎంతో అద్భుతంగా వెలిగిపోతూ ఉంది, 1 సూర్యుని వెలుగులాగా. మీరు ఈ జీవిత కాలంలో ఏదైతే ఉన్నతంగా ఎదగేటటువంటి మార్గం ఉందో, ఆ మార్గాన్ని చేర్చేటటువంటి సింబల్ అది. దాని ఎదురుగానే మీరు నిలబడి ఉన్నారు. ఆ గుర్తు నుంచి, ఆ సింబల్ నుంచి వెలువడుతున్నటువంటి కాంతి, ఆ వెలుగులు మీ శరీరం అంతా నిండిపోతున్నట్లుగా చూడండి ఫ్రెండ్. శరీరంలో ప్రతి కణం కూడా దాంతో కనెక్ట్ అవుతుంది. ఎదుగుదలకు, ఉన్నత లక్ష్యానికి కనెక్ట్ అవుతూ ఉన్నట్లుగా ఊహించండి. ఈ భూమండలం అంతా కూడా ధ్యానమయం చేయాలని లక్ష్యాన్ని పెట్టుకోండి. ఈ భూమి మీద ఉన్న అందరినీ కూడా శాకాహారులుగా తయారు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఈ భూమండలం అంతా అత్యంత శక్తివంతమైన పిరమిడ్లు ఏర్పడాలని లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ లక్ష్యం అనేది ఉన్నతంగా ఉండాలి ఫ్రెండ్స్. ఆ లక్ష్యానికి కనెక్ట్ అవుతున్నట్లుగా ఊహించండి. ఆ యొక్క సింబల్ని మీ హృదయంలోకి ప్రేమపూర్వకంగా తీసుకురండి. మీ హృదయం అంతా కూడా ఆ సింబల్ యొక్క ఎనర్జీస్ నిండిపోతూ ఉంది. మీ హృదయంలో ఆ గుర్తు కరిగిపోయి మీ యొక్క నిశ్వాస ద్వారా ఆ ఉన్నత ఇచ్ఛాశక్తిని విడుదల చేయండి. ఎంతో ఉన్నతమైన ఇచ్ఛాశక్తిని మీ నుంచి ప్రసరింపజేయండి. ఒక కాంతి తాడు, 1 సిల్వర్ కార్డు మీ యొక్క నాభి కేంద్రం నుంచి, మణిపూరక చక్రం దగ్గర నుంచి బయటకు వస్తూ ఉన్నట్లుగా చూడండి. ఆ యొక్క సిల్వర్ కార్డు మీ ఇచ్ఛాశక్తి, ఉన్నత ఇచ్ఛాశక్తితో కలుస్తున్నట్లుగా ఊహించండి. మీ నాభి నుంచి 1 సిల్వర్ కార్డు, 1 వెలుగుతున్నటువంటి కాంతి తాడు బయటకు వచ్చి మీ యొక్క ఇచ్ఛాశక్తి, ఉన్నత ఇచ్ఛాశక్తితో కలుస్తున్నట్లుగా ఊహించండి. ఈ యొక్క ప్రయాణంలో సకల మానవులందరికీ వారి దివ్యత్వాన్ని తెలుసుకునేటటువంటి మార్గం
చూపే సమాచారం మీ నుంచి ప్రసారం అవుతుంది ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఉన్న అందరూ జ్ఞానులుగా ఆత్మజ్ఞానులుగా అవటానికి కావాల్సినటువంటి సమాచారం మీ నుంచి ప్రసరించబడుతుంది. ఆ ప్రసారాన్ని మీరు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. మీ శక్తులన్నీ కూడా ఉన్నత ఇచ్ఛాశక్తితో కనెక్ట్ అవుతూ ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు, మీ భావాలు, భావోద్వేగాలు, కోరికలు అన్నీ మీ యొక్క హయ్యర్ మైండ్తో కనెక్ట్ అవుతూ ఉన్నాయి, ఉన్నత ఇచ్ఛాశక్తితో కనెక్ట్ అవుతూ ఉన్నాయి. హాయిగా అద్భుతంగా జరుగుతూ ఉంది, ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది ప్రాసెస్. ఒక 5 నిమిషాలు అలాగే ఉండిపోదాం. మీ నుంచి వెలుగులు ఒక కాంతి ప్రసారకుడిలాగా, ఒక క్రిస్టల్ బల్బులాగా, ఒక క్రిస్టల్ నక్షత్రంలాగా మీరు వెలుగులు నింపుతూ ఉన్నారు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి. అంతే ఫీల్ అవుదాం ఫ్రెండ్స్, మనం అంతా కూడా ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉన్నాం. మనం అంతా పరమ గురువుల యొక్క దివ్య సంకల్పం ఏదైతే ఉందో, పత్రిజీ యొక్క దివ్య సంకల్పం ఏదైతే ఉందో, ఆ సంకల్పమే మనందరి యొక్క సంకల్పం. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులంతా జ్ఞానులుగా, ఆత్మజ్ఞానులుగా, ఏకాహారులుగా, పిరమిడ్ శక్తితో జీవించాలని కోరుకుందాం. భౌతికంగా ఆనందంగా జీవించాలని కోరుకుందాం. నా భౌతిక జీవితం అప్రయత్నంగా జరిగిపోవాలి. నా పనులన్నీ అప్రయత్నంగా జరిగిపోవాలని కోరుకుందాం. ఆఖరి 2 నిమిషాలు హాయిగా కూర్చుందాము. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లోను, మీ యొక్క కాన్షియస్ మైండ్లోను, మీ యొక్క ఆలోచనలోను, మీ యొక్క భావాల్లోను, మీ యొక్క భావోద్వేగాల్లో ఈ ఎనర్జీ పూర్తిగా నింపబడాలని కోరుకోను ఫ్రెండ్స్. ఈ ఉన్నతమైన ఇచ్ఛాశక్తి యొక్క ఎనర్జీస్ మీ యొక్క సర్వస్వము నింపబడాలని కోరుకోండి. థర్టీ సెకండ్స్ నిరంతరం ఈ యొక్క గ్రూప్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయి ఉండాలని కోరుకోండి. ఆ ఉన్నతమైన ఇచ్ఛాశక్తి మార్గంలో ప్రయాణించే అందరితో నేను కనెక్ట్ అయి ఉండాలి. నిరంతరం వారి యొక్క సహచర్యంతో నేను కనెక్ట్ అయి ఉండాలి. ఆ మాస్టర్స్ యొక్క కనెక్షన్ నాకు నిరంతరం ఉండాలని కోరుకుని ఫ్రెండ్, పరమ గురువుల యొక్క మార్గదర్శకం, వాళ్ళ యొక్క గైడెన్స్ నాకు
నిరంతరం అందుతూ ఉండాలి అని సంకల్పం చేసుకోండి. పూర్తిగా రిలాక్స్ అవుదాము. రిలాక్స్ చేసిన ఎనర్జీస్ని నువ్వు ఇచ్చేసి 30 సెకండ్స్ మీ యొక్క పూర్ణాత్మకి కృతజ్ఞతలు తెలియజేయండి. మీ యొక్క శరీరానికి కృతజ్ఞతలు తెలియజేయండి. నా యొక్క శరీరాన్ని నేను పూర్తిగా ఇష్టపడుతున్నానని సంకల్పం చేసుకోండి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణంతో నేను ఎంతో ప్రేమపూర్వకంగా ఉన్నానని కోరుకోండి. ట్వంటీ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా రెండు చేతులు ఓపెన్ చేసి కళ్ళ మీద ఉంచుకుందాము. రెండు కళ్ళ మీద 5, 4, 3, 2, 1, 0 థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వండర్ఫుల్ సెషన్. ఓపెన్ చేసి కళ్ళు రెండు తెరిద్దాము. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ రామాచారి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే, థ్యాంక్ యూ.